యెషయా 48వ అధ్యాయము మొదటి వచనము. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. 2వ వచనము. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. 3వ వచనము. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసితిని. ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరెను, నేను వాటిని ప్రకటించితిని. నేను అకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. 4వ వచనము. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఎత్తడిదనియు నేనెరిగియుండి. 5వ వచనము. నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు, నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని. అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని. 6వ వచనము. నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. 7వ వచనము. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు. 8వ వచనము. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరువబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటివని నాకు తెలియను. 9వ వచనము. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయము నన్ను బెగబట్టుకొనుచున్నాను. 10వ వచనము. నేను నిన్ను పొటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. 11వ వచనము. నా నిమిత్తమే అలాగు చేసెదను, నా నామము అపవిత్రపరచబడనేలా. నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. 12వ వచనము. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. 13వ వచనము. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడిచెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవి అన్నీయూ నిలుచును. 14వ వచనము. మీరందరూ కూడివచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు, ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును, అతని బాహుబలము కల్దీల మీదికి వచ్చును. 15వ వచనము. నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని, నేనే అతనిని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును. నా యద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. 16వ వచనము. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. 17వ వచనము. నా విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. 18వ వచనము. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో
కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. 19వ వచనము, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. 20వ వచనము, బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీల దేశములో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి. 21వ వచనము, ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబక చేసెను, ఆయన కొండను చేల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. 22వ వచనము, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.